ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రజలకు అనుగుణంగా అలాగే ప్రజలకు అనుకూలంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది తాజాగా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న ఒక అద్భుత నిర్ణయం ధరణి పోర్టల్ ఏర్పాటు చేయడం అది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఓపెన్ అవుతుంది ధరణి పోర్టల్ అయితే ఇప్పుడు ఇది తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ధరణి పోర్టల్ అనేది నిజంగా అందరికీ ఉపయోగకరంగా కనిపిస్తోంది ఆ పోర్టల్ ఓపెన్ చేయడం ద్వారా చాలామంది అంటే భూ ఆక్రమణలు జరగకుండా అలాగే భూములు ఉన్నవాళ్ళు పంట భూములు ఉన్నవాళ్ళు రైతులు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నేరుగా ఈ పోర్టల్ ద్వారా అన్నీ జరుగుతాయనేది ఎందుకంటే ఒకసారి ధరణి పోర్టల్ ఏంటనేది చూసుకుంటే కనుక సమీకృత భూ రికార్డుల యాజమాన్య విధానం ధరణిని అందుబాటులోకి తెచ్చేందుకే ఒక యుద్ధ ప్రాతిపదికన అయితే చర్యలు తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం అదే ధరణి పోర్టల్ ఏర్పాటు అంటే భూ రికార్డులన్నింటినీ కూడా ఆన్లైన్లోకి మార్చేస్తారనమాట కంప్లీట్లో ఆన్లైన్ చేసేస్తారు భూ పరిపాలన రిజిస్ట్రేషన్ సేవలు ఈ రెండింటినీ కూడా అనుసంధానం చేసి ఒక లేటెస్ట్ అంటే అధునాతన భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తారు అలా రూపొందించడమే ఈ ధరణి పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ధరణి పోర్టల్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు ఈ ధరణి పోర్టల్ ద్వారా ప్రజలకు రిజిస్ట్రేషన్ కానివ్వండి మ్యూటేషన్ సేవలకు కానివ్వండి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సేవలు అందించడానికి ఈ ధరణి పోర్టల్ ద్వారా అధికారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ధరణి పోర్టల్పై రెవెన్యూ అధికారులకు ఆల్రెడీ శిక్షణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు రెవెన్యూ అధికారులందరూ ఒక టీం వర్క్ లాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి అనేది ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు కూడా చెప్పడం జరిగింది తెలంగాణ చీఫ్ సెక్రటరీ అంటే ఇక్కడ ఎప్పటికప్పుడు అధికారుల పనితీరు మీద కూడా పర్యవేక్షణ చేసే ఉన్నతాధికారులు ఉంటారు ఇక్కడ వాళ్ళ పనితీరు ఎలా ఉంది ఏంటి అనేది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెవెన్యూ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆల్రెడీ స్లాట్ బుకింగు అలాగే సిటిజన్ ఓపెన్ పోర్టల్ సక్సెసర్ మాడ్యూల్స్ కానివ్వండి పార్టిషన్ మాడ్యూల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళకి ఆల్రెడీ వివరించడం జరిగింది ఎలాగా ఏంటి అనేది అంటే ఏమన్నా అంటే కొత్తగా ధరణి పోర్టల్ ఓపెన్ అవుతుంది కాబట్టి టెక్నికల్గా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే వాటి పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు జిల్లా స్థాయిలో మొత్తం టెక్నికల్ సపోర్ట్ టీంలు ఆల్రెడీ పనిచేస్తూ ఉంటాయి ఆ కంట్రోల్ రూమ్లో ఎప్పటికప్పుడు ఈ ధరణి అమలుకు అవసరమైన సౌకర్యాలను మనకు ఆల్రెడీ మండల రెవెన్యూ కార్యాలయాల్లో తహసీల్ కార్యాలయంలో సిద్ధంగా ఉంచారు ఎప్పటికప్పుడు అక్కడి నుంచి కూడా ఆపరేట్ చేస్తారు మొత్తానికి ధరణి పోర్టల్ అయితే రెడీ అయిపోయింది నిజంగా రెవెన్యూలోనే ఇది ఒక సంచలన నిర్ణయంగా అందరూ భావిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నాం అదే ఇదే నేపథ్యంలో రెవెన్యూ అధికారుల ద్వారా కానివ్వండి రెవెన్యూ సేవలు అందుకునే విషయంలో కానివ్వండి ప్రజలు పడుతున్న ఇబ్బందులను పూర్తిగా తీర్చడానికి ఆ ఇబ్బందులకు పూర్తిగా స్టాప్ పెట్టడానికి ధరణి పోర్టల్ రాబోతోంది అనేది అయితే ఇదే ఇటువంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు తీసుకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దిశ చట్టం దిశ సంఘటన తెలంగాణలో జరిగితే దిశ చట్టాన్ని దిశ పోలీస్ స్టేషన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి అక్కడ జరగకూడదు అనేది అలాగే ఇప్పుడు మరి జనాలు చాలా రైతులు కానివ్వండి భూములు ఉన్న వాళ్ళు కానివ్వండి చాలామంది ఈ రెవెన్యూ అధికారుల ద్వారా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్గా పరిష్కరి కలిగి ఈ ధరణి పోర్టల్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ఆల్రెడీ ట్రోల్స్ మొదలుపెట్టారు దాని మీద ఏమన్నా మరి ఏపీ ప్రభుత్వం దృష్టి సారిస్తుందా ఏంటి ఆ ధరణి పోర్టల్ వర్కింగ్ తీర్ చూసిన తర్వాత అంతకంటే ఒక అత్యద్భుతమైన యాప్ని ఏమన్నా పోర్టల్ని ఏమన్నా రిలీజ్ చేస్తారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది కూడా వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి